ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కళాశాలల యజమానులు ఇప్పటికే కార్పొరేట్ విద్యా సంస్థల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన కోర్టుల ద్వారా వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు, అవ్వట్లేదు. కాకపోతే 25% సీట్లు ప్రభుత్వానికి ఇవ్వడం నేను ఇంతకుముందు కూడా చెప్పా, జగన్ చేయట్లేదని రాసుకొస్తున్నారు పిచ్చోళ్ళారా. అక్కడ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి 25% ఇవ్వడం వల్ల జగన్కి లాభం, ఫ్రీ సీట్లు ఇస్తే తనే ప్రోత్సహిస్తాడు అన్నటువంటిది. ఇప్పుడు అదే జరిగింది, 25% సీట్లు. అది ప్రైవేట్ విద్యా సంస్థలకి ఏంటి, ఒక 100 కోట్లు సంపాదించే వాళ్ళకి 25 కోట్లు పోయినట్టు. 100 ఏంటి, వాళ్ళు ఏడాదికి 1000 కోట్లు సంపాదిస్తున్నారు. 1000 కోట్లు సంపాదించే వాళ్ళకి 250 కోట్లు పోయినట్టు. అదే ఓ పెద్ద సమస్య అయితే, ఇప్పుడు మెడికల్ కళాశాలల వాళ్ళు చక్కగా కడుపు నిండా తినగలుగుతున్నారు, సీట్లని దేశవ్యాప్తంగా అమ్ముకుంటున్నారు, ఎన్ఆర్ఐలకి అమ్ముకుంటున్నారు. ఈ అమ్ముకునేటువంటిది కోట్ల కోట్లు వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద బ్రేక్ ఏంటయ్యా అంటే, 85% సీట్లు బి కేటగిరీ సీట్లో 85% సీట్లు స్థానికులకే ఇవ్వాలి అన్నటువంటిది తాజా నిబంధన. ఇదివరకు 35% ఉండేది, ఇప్పుడు 85% ఇవ్వాలి అన్నటువంటి. అంటే 85% స్థానికులకి ఇవ్వాలంటే లోకల్గా ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళకే వస్తుంది. అప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు లేకపోతే ఇతర దేశాల వాళ్ళకి సంబంధించినటువంటిది సాధ్యం కాదు. ఇది అప్పుడు మనం అంటే ఎంత ఇవ్వగలుగుతారు, 30 లక్షలు అయితే 30 20 ఇక్కడికి ఓ రకంగా లంచమే, డైరెక్ట్ ఫీజు కాకుండా అడిషనల్గా తినేటువంటిదే. ఇప్పుడు సచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. అంటే వీళ్ళకి వచ్చేటువంటిది 1 కోటి రూపాయలు ఒక సీటు మీద సంపాదించేటువంటి వాళ్ళు ఇప్పుడు 30 లక్షలే సంపాదించుకోవాల్సి వస్తుంది. ఇది జగన్ సర్కార్ వాళ్ళ మీద పెట్టినటువంటిది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఏది ఎంసెట్లు పోయి ఇప్పుడు నీట్ వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి వాటిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక అదృష్టం. కాకపోతే లక్షల లక్షల సీట్లే ఉండవు, 800 900 సీట్లు ఉన్నాయి. కానీ అయ్యేం ఆషామాషిగా 900 సీట్ల దాకా ఉన్నటువంటి వాటిట్లో 80% దాకా వస్తూ ఉందంటే ఇది ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్కి. సేమ్ టైం వాళ్ళకి మళ్ళీ యాజమాన్యాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఎలా కాపాడుకొస్తుంది అనేది చూడాలి.